దేశ ప్రధాని మోడీ నిర్ణయంతో పెద్ద ఎత్తున నల్లధనం, అవినీతి అంతమైందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. యాదాద్రి జిల్లా చౌటప్పల మండలం లింగోజిగూడెం గ్రామంలో నగదురహిత లావాదేవీలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, అవినీతిరహిత దేశంగా భారత్ అభివృద్ది చెందాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన నోట్ల రద్దు అంశానికి దేశ ప్రజలంతా అండగా ఉన్నారని, నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం నిర్మూలనకు ప్రధాని చర్యలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడు సమస్య మిషన్ భగీరథతో సాధ్యం కాదని, ఈ విషయమై రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్తో స్వయంగా చర్చిస్తానన్నారు. యాదాద్రి జిల్లాను టూరిజం రంగంలో అభివృద్ది చేయడంతో పాటు ప్రాచీన ఆలయాలను, కళా సంపదను కాపాడతామన్నారు. ఈ సందర్భంగా కొలనుపాక గ్రామాన్ని నగదురహిత గ్రామంగా మారుస్తామని ఆయన ప్రకటించారు. సంధాన్ గ్రామయోజన పథకం కింద నివాస గృహాలకు నిధులు అందేలా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నగదురహిత లావాదేవీలు జరపాలన్నారు. అవినీతిని నివారించినప్పుడే దేశం బాగుపడుతుందన్నారు.